వర్షాకాలం వర్షాలు పడుతున్న వేళ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు మురికి నీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండెనపల్లిలో జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు ఇంటి ముందు ఉన్న తోటల్లో నీరు నిల్వ ఉంటే డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే నీటిని తొలగించుకుంటూ తానే దగ్గర నుండి నీటిని పారబోయించారు ఇంటి చుట్టూ నీటి నిల్వ ఉండడంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు అధికారులకు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం మొదలైందని అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు ప్రస్తుతం సీజన్లో మలేరియా డెంగ్యూ ప్రబలే ప్రమాదం ఉందని వాటి బారిన పడకుండా వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు ప్రతి సోమ మంగళవారాల్లో డ్రై డేగా పాటించాలని సిబ్బందికి తెలిపారు మేము ఐడెంటిఫై చేసింది దాదాపు ఒక 7 టు 8 లార్వల్ సైట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది సో నా రిక్వెస్ట్ ఒకటే రానున్నది ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయినాయి వర్షాకాలం కాబట్టి కృత్రిమంగా నిలిచి ఉన్న నీళ్ళలో దోమ తయారవుతుంది కాబట్టి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి దయచేసి మీరు వాడుకోలో లేని గోళాలను అనవసరంగా మీరు వర్షపు నీళ్లతో నింపుకొని దోమలు తయారు చేసుకోకుండా వాటర్ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసి డీ వాటరింగ్ అంటే ఎన్లోతో లార్వా ఐడెంటిఫై చేస్తాం వాటిని ఖచ్చితంగా తీసేయడం జరుగుతుంది సో దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండి దోమల బారి పడకుండా ఉండాలనుకుంటున్నాను